Hello, hi, this is Shravati. Welcome to my channel. Andaru ela unnaru? Hope you all are doing great. First, mana visit chesina place vachi Arjuna Penance. Arjuna Penance leda Bhagiratha Penance ani kuda antaru. But Arjuniki deeniki elanti connection aithe ledhu. Deeni paina chekkina bommalu appati kaalamlo vallu ela undevalo వాళ్ళతో పాటు ఉన్న జంతువులు ఎలా ఉండేవో అని చాలా నీట్గా చెక్కడం జరిగింది. వరల్డ్లోనే అతి ఓల్డ్ మ్యూజియం అని పేరుంది దీనికి. సో ఏకశిలపై చాలా రకాల బొమ్మలు చెక్కడం జరిగింది. మహాబలిపురాన్ని మహాబలిపురం లేదా మామలాపురం అని కూడా పిలిచేవాళ్ళు. ఒకప్పుడు దీన్ని బలి చక్రవర్తి అనే రాజు రూల్ చేయడం వల్ల దీనికి మహాబలిపురం అని పేరు వచ్చింది. ఆ తర్వాత కాలంలో మామలన్ అనే పల్లవ రాజు దీన్ని రూల్ చేయడం వల్ల దీనికి మామలాపురం అని పేరు వచ్చింది అన్నమాట. తర్వాత మనం చూస్తుంది కృష్ణ బటర్ బాల్. మన వాళ్ళు ముద్దుగా కృష్ణుడిని వెన్న ముద్ద అని పిలుస్తారు. ఫస్ట్ నుంచి అసలు ఈ రాక్ ఇక్కడే ఉందా, ఎవరైనా పెట్టారా అని ఎవ్వరికీ తెలియదు ఇప్పటి వరకు. 1908లో ఇక్కడ గవర్నర్ బ్రిటిష్ అధికారి ఆర్థర్ హావ్లాక్ 7 ఎలిఫెంట్స్తో ఈ రాక్ని మూవ్ చేయాలని ట్రై చేశారు. కానీ ఆ 7 ఎలిఫెంట్స్ ఈ రాక్ని అట్లీస్ట్ ఇంచ్ కూడా మూవ్ చేయలేకపోయాయంట. ఇప్పుడు మనం చూసిన ప్లేస్ వచ్చి పంచరదాస్. పంచరదాస్ అర్జున పెనాన్స్ నుంచి పంచరదాస్కి 2 కిలోమీటర్స్ ఉంటుంది. పంచరదాస్ ఇక్కడ 5 రథాలు చెక్కడం జరిగింది, అది కూడా ఏకశిలపై. అవి ఏంటంటే ఏనుగు, సింహం, నంది, ఇవన్నీ ఏకశిలపై చెక్కారు. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టయితే ఇవన్నీ టెంపుల్ మోడల్స్. ఎలాగైతే మనము ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టే ముందు మినియేచర్ మోడల్ డిజైన్ చేస్తాం కదా, అలాగే ఆ కాలంలో పెద్ద టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చేసే ముందు ఇలా ఒక చిన్న మినియేచర్ చేసుకునే వాళ్ళంట. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే మహాబలిపురం ఈజ్ మోస్ట్ ఫేమస్ ఫర్ లైవ్ స్టాచ్యూస్. శిల్పాలు చెక్కేవాళ్ళు శిల్పాలు చెక్కడంలో చాలా ఫేమస్ అన్నమాట. అలాగే మహాబలిపురంలో మనం చూసినట్లయితే శిల్పాలు చెక్కే వాళ్ళు చాలామంది కనిపిస్తారు. మహాబలిపురం కొంతకాలం వరకు పల్లవుల రాజధానిగా ఉండేది. ఆ టైంలోనే ఇక్కడున్న మాన్యుమెంట్స్ అన్నిటినీ నిర్మించారన్నమాట. 6th నుంచి 7th సెంచురీ మధ్యలో ఫస్ట్ నరసింహవర్మ, రెండో నరసింహవర్మ దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1984లో ఈ ప్రదేశాన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం కూడా జరిగింది.
ఇప్పుడు చూస్తుంది మహిషాసుర మర్దిని కేవ్. మహిషాసుర మర్దిని కేవ్, ఈశ్వర్ టెంపుల్ అండ్ ఓల్డ్ లైట్ హౌస్ ఇవన్నీ వచ్చేసి ఒకే ప్లేస్లోనే ఉన్నాయన్నమాట. సో మహిషాసుర మర్దిని కేవ్లో మహిషాసుర మర్దిని ఘట్టాన్ని చాలా క్లియర్గా చెక్కడం జరిగింది. ఇవన్నీ ఒకే ప్లేస్లో ఉండటం వల్ల మనం ఈజీగా వాకబుల్ డిస్టెన్స్లో మనము వీటిని చూడొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనము ఒకటే టికెట్తో అన్ని ప్లేసెస్ విజిట్ చేయొచ్చండి. ఒక్క టికెట్ పర్ హెడ్ వచ్చి 40 రూపీస్ పడుతుంది. ఒకే టికెట్ మీరు ఎప్పుడైతే కొంటారో ఆ టికెట్నే మీరు విజిట్ చేయాల్సిన ప్లేసెస్ అన్ని మీరు విజిట్ చేయాలనుకున్న ప్లేసెస్ దగ్గరికి వెళ్ళి అదే టికెట్ మీరు ఫస్ట్ ఏ టికెట్ అయితే కొన్నారో అదే టికెట్ని అన్ని ప్లేసెస్కి చూపించచ్చు అన్నమాట. అంతేకాని అంటే జనరల్గా అందరూ ప్రతి ప్లేస్కి వెళ్ళి ప్రతి వెళ్ళిన దగ్గర అంతా టికెట్ కొనాలి అనుకుంటారు. సో అలా అంతా ఏమి మిస్టేక్ చేయొద్దు. ఒకే టికెట్తో మనం మహాబలిపురంలో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మహిషాసురి మర్దిని కేవ్లో పైకి మనం స్టెప్స్ మీద నుంచి పైకి వెళ్తే ఒక వ్యూ పాయింట్ ఉందన్నమాట. ఇక్కడ పైకి మనం చూస్తే మనకి మహాబలిపురం మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. బీచ్ ఇప్పుడు మనం చూస్తుంది సీ షోర్ టెంపుల్ అంటారు దీన్ని. జలసింహ టెంపుల్ అని కూడా అంటారు అన్నమాట. రెండో నరసింహవర్మ దీనిని గ్రానైట్ స్టోన్తో 12 ఇయర్స్ బ్యాక్ కట్టడం జరిగింది. దీన్ని ఒక పిరమిడ్ షేప్లో కట్టారు. టెంపుల్ మీరు వీడియోలో చూస్తున్నట్టయితే టెంపుల్ రౌండ్గా నంది స్టాచ్యూస్తో కట్టడం జరిగింది. టెంపుల్ మొత్తం గ్రానైట్ స్టోన్స్తోనే కట్టారన్నమాట. ఈ గుడిలో మనము 3 విగ్రహాలని చూస్తామన్నమాట. 2 శివుడు, 1 మహావిష్ణువు. ప్రస్తుతం మేము విజిట్ చేసినప్పుడు దీన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు. సముద్రం నుంచి వచ్చే గాలిలో ఉప్పు తేమ వల్ల త్వరగా డ్యామేజ్ అయిపోతుందంట. ఇలాంటి టెంపుల్స్ ఇక్కడ 7 ఉండేవి, కానీ ఈ ఒక్క టెంపుల్ మాత్రమే ఉంది, మిగతావన్నీ సముద్రంలో కలిసిపోయాయి అంటున్నారు. ఇక్కడ వాటర్లో కనిపిస్తున్న ఈ హోల్ ఉంది కదా, దానిని భూగర్భంలోకి కనెక్ట్ చేశారంట. ఇది అలల తాకిడి వల్ల ఇందులో వాటర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం తగ్గడం జరుగుతుంది. చూసారా, ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఆ కాలంలోనే ఎన్ని మాన్యుమెంట్స్ ఎలా కట్టారో. సో నేను చేసిన ఈ ఎక్స్ప్లోరింగ్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు మాత్రం నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ కొడితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. అండ్ వన్స్ అగైన్, ఇప్పటి వరకు ఎవరెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్, థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. బాయ్.